ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది బాధాకర విషయం. రాజకీయ కక్షలతో రెండేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం మీద టీఆర్ఎస్ పార్టీ మీద అక్రమ కేసు పెట్టాలన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ముందుంచి ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ నోటిఫికేషన్ వస్తుందని తెలిసినప్పటికి కూడా వన్ డే బిఫోర్ ఆగ మేఘాల మీద తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది తెలంగాణ ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు విషయంలో. ఎందుకంటే తెలంగాణ కొరకు యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో పాటుపడి ఎన్నో రకాలుగా తెలంగాణను చేతనంతం చేసిన దాంట్లో కీలక పాత్ర వహించిన కవితను ఒక చిన్న కేసులో ఇలా దేశాన్ని వదిలి పారిపోయి 1,000, 10,000, 20,000 కోట్ల రూపాయలు భారతదేశాన్ని ముంచి ఇతర దేశాలు బతుకున్న వాళ్ళని వాళ్ళని పట్టించుకోకుండా చిన్న చిన్న కేసులు పెట్టి ఇతర రాజకీయ కక్షను చేయించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ కానీ కానీ బీజేపీ పార్టీ కానీ పూర్తిగా కుక్కట్పల్లి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ తరఫున ఒక శాసనసభ్యునిగా ఇది ఖండిస్తా ఉన్నా. ఇటువంటి కక్ష సాధింపుల వలన దేశానికి చెడపేరు వస్తుంది తప్ప రాష్ట్రానికి చెడపేరు వస్తుంది తప్ప ఇది ఎందుకంటే న్యాయస్థానం ఉంది కాబట్టి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో. కానీ వారు నేను అందజేసిన తీరు కానీ చాలా బాధాకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ 1,912 కోట్లు ఉన్నప్పటికీ కూడా వచ్చి నేను అందజేయడం అనేది అది పూర్తిగా ఖండిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను.